సమాజ హితం కోసం చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు, సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడము అనేది ఎంతవరకు తప్పే ఉందంటున్నా? తప్పే ఉంది. ప్రభుత్వాలు చేయనటువంటి రోడ్లు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నాయి, దాని ఎందుకు క్వశ్చన్ చేయమంటున్నా? వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సమ వ్యవస్థను ఛాలెంజ్ చేస్తున్నారు వ్యక్తులు. ఈరోజు వ్యక్తుల దగ్గర డబ్బు వ్యవస్థకి వెళితే ఒక అమరావతి నగరం అనేది ఉంటుంది, అందరూ చూసుకోవచ్చు, ప్రతివాడు ఫీల్ అవుతాడు. నేను మా ఊళ్ళో కళ్యాణపం కట్టాను, 1 కోటి రూపాయలు పెట్టానుకోండి, ఇది వేణుగోపాల్ కళ్యాణపం అంటారు. అందుట్లో 5 రూపాయలు తీసుకున్నాను అనుకో, 5 రూపాయలు పేరు రాశానుకో, ఇందుట్లో నాది కూడా భాగస్వామ్యం అని చెప్పి చెప్పులు బయట ఇచ్చి చెప్పులు లోపలికి వస్తారు. అందరిని భాగస్వామ్యం చేయడం తప్పే ఉంది, ప్రజలు భాగస్వామ్యం చేయడం తప్పే ఉంది. ఇందుట్లో పోలవరంలో కూడా భాగస్వామ్యం చేయండి. అయితే రైతు రోడ్లు బాధ్యత ఉద్దేశంతో ఎకరానికి 6 తడికి 200-300 పెట్టండి. 200-300 రూపాయలు చేసుకొని రైతులు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో, పోలవరం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలండి బంద. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, రైతుల దగ్గర కొంత 200-300 తీసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంకి వెళ్తున్న నీళ్లు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వస్తున్న నీళ్ళు, అందరి పన్నులన్నీ వసూలు చేయండి. మళ్ళీ 5 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరికీ తలా 500, 700, 800 డివిడెండ్లు ఇవి ఇచ్చేయండి. తప్పే ఉందంటన్నా? ఇప్పుడు ఈరోజు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఎవరు కట్టారు? కేరళ నుంచి సౌదీ వెళ్ళే వాళ్ళందరూ కట్టుకున్నారు. అది వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్తో కట్టినటువంటి ఎయిర్పోర్ట్, గవర్నమెంట్ నాట్ బిల్ట్. ఎవరైతే సౌదీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు, వాళ్ళ కన్వీనియంట్ కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ కట్టుకున్నారు. వాళ్ళందరూ తలా 150,000, 40,000, 90,000 అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ చేశారు. ఇప్పుడు నా దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్. మంచి అమ్యూనిటీస్ వచ్చినాయి, ప్రజలు కూడా చందాలు పోగు చేసి అంటే అప్పులుగా ఇచ్చి ప్రభుత్వానికి ఒక రాజధాని నిర్మించుకోవాలి అంటారు మీరు వాళ్ళ భవిష్యత్తు కోసం. దీనికి చట్టబద్ధత ఉందంటారా? వాళ్ళు చేద్దాం, చట్టం మాది, చట్టం చేసేవాళ్ళు మేము చేస్తాం. దానికి ఇన్పుట్స్ డిస్కస్ చేయాలి కదా. ప్రజలు మేమంతా మేము వెనకమాలు ఉన్నాము. వైకాంట్ యూ మేక్ ఇట్ ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే అదే కదా. అందుకని ఏంటంటే భాగస్వామ్యం ఉంటుంది తప్పు లేదు, పోలవరంలో భాగస్వామ్యం ప్రజలే తప్పేంటి అంటున్నారు. కేశవ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటివిగా చేసింది, అప్పుడు విద్యా సంస్థలు పెట్టి అడ్వాన్సులు తీసుకొని బాండ్లు ఇచ్చేసి వాళ్ళకు పెట్టుబడులు పెట్టించుకున్నారు, 1 లక్ష, 2 లక్షలు. వ్యక్తిగతం అమ్మా, ఇది వ్యవస్థ. పోలవరం ఇది ప్రైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మోడర్న్ టెంపుల్, ఆధునిక దేవాలయం ఈ రాష్ట్రానికి. అది కేశవ రెడ్డి విద్యా సంస్థలకు దానికి పోలుస్తారండి నాగరాజు గారు. అది వ్యక్తిగత సమస్యలు, ఇవ్వద్దంటున్నా నేను. అగ్రిగోల్డ్కి ఎందుకు ఇచ్చారు? అమాయక ప్రజలు ఆ వడ్డీలు కష్టపడ్డారు, టెంప్ట్ అయిపోయారు. టెంప్ట్ అయిన తర్వాత అటెంప్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అటెంప్ట్ అయిపోయారు ధనం పోయింది, మళ్ళీ ధనం ఇప్పించాలి. ఎంత ఎంత టాలెంట్, ఎంత టాస్క్ ఫోర్స్ అండి ఇది గవర్నమెంట్కి? అదే ప్రజల్లో అమాయకత్వం ఉన్న చోట డెఫినెట్గా ఓడిపోతాం. ప్రజలు చదువుకోవాలి, ప్రజలు ఎవరు కూటేస్తామని తెలుసుకోవాలి. అందుకంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్స్లో దే కుడ్ బి ఎ పార్ట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. రాజధాని నిర్మాణం కోసము, పోలవరం నిర్మాణం కోసం ప్రజల నుంచి ఖచ్చితంగా రుణాలు సేకరిస్తారా? అంటే ఏంటంటే అంత డెప్త్ నేను యాజ్ ఎమ్మెల్యేగా నేను చెప్పలేను నాగరాజు గారు. నేను అంటే డెఫినెట్గా ఏంటంటే ఆ యొక్క ఐడియాస్ తీసుకోమంటున్నా. ఇప్పుడు ఒక బ్రిక్కుకి ఇంత పెట్టి ఒక అమరావతి నా అమరావతి నా ఇటుక అనే కాన్సెప్ట్, మై బ్రిక్ మై అమరావతి. అంటే ఏంటి, నువ్వు 10,000 బ్రిక్స్ కనుక్కొని కొట్టుకొని ఎప్పుడూ వచ్చినప్పుడు ఆ బ్రిక్ చేయి పెట్టి ముద్దు పెట్టుకుంటూ, పార్లమెంట్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు మెట్లు ముద్దు పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎందుకు 10,000 బ్రిక్స్ నాదనే భావన ఉంటే డెఫినెట్గా ఇట్ ఫీల్ ప్రౌడ్. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో మెట్లని ముద్దు పెట్టుకొని మొక్కుకొని పోయాడు అయినా మొక్కుకొని. సరే నేను అదే ఇప్పుడు అంత డీటెయిల్ అని కాదు, కాన్సెప్ట్ ఏంటి, నరేంద్ర మోడీ గారు ముద్దు పెట్టుకున్నారు, నేను కూడా ముద్దు పెట్టుకొని పవిత్ర దేవాలయంలోకి వెళ్ళాలి. ఆయన ఏ కాన్సెప్ట్లు అయితే ఈ యొక్క దీంట్లో అడుగు పెట్టాడో, నాకు కూడా ఇదే పార్లమెంట్ న్యాయం చేయాలనే భావంతో ఆ దేవాలయానికి మొక్కు పెట్టుకొని వెళ్ళాడు. తప్పే ఉంది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. స్వపక్షంలో విపక్షంలో మారిపోయిన మోదుగుల గారిని అధికార పార్టీలో అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మిమ్మల్ని ఒక టీడీపీ ఎమ్మెల్యేగా చూడడం లేదు, ఎప్పుడు కూడా విపక్ష ఎమ్మెల్యేగానే చూస్తుంటారు అంటుంటారు, అందుకు మీ వెనకలున్న ఆ 4 అక్షరాలే కారణమంటారా ఏంటి అసలుకి? ఆ 4 అక్షరాలు అంటే ఆర్ఈడీడీవైనే అంటే 5 అక్షరాలు. 5 అక్షరాలు అంటే సాధ్యంత వరకు 5 అక్షరాలు క్యాస్ట్ బై రెడ్డి. సో ఐఎమ్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ రెడ్డి. నేను రెడ్డి కులకు సంబంధించి, రెడ్డి కులంలో పుట్టాను చెప్తే నేను రెడ్డి కులకు ప్రతినిధి కులానికి రిప్రజెంటేటివ్ కాదు, ప్రతినిధిని కాదు అంటారు మీరు.
ఓకే.